హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో లావు గల వాణి కంటే నేను చక్కగా భజనమని చెప్తున్నామండి లావు గల వాణి కంటెను లావు గల వాణి కంటెను బావింపగ నీతి పరుడు బలవంతుండవు భావింపగ నీతి పరుడు బలవంతుండవు బంత గజంబును గ్రావం బంత గజంబును మావటి వాడెక్కినట్లు మా వాటి వాడెక్కినట్లు మహిళ సుమతి ఓ మంచి కలవాడ ఈ యొక్క విషయాన్ని చాలా చక్కగా తెలుసుకోవాలి శరీర బలం ఎంత ఉన్నప్పటికీ కూడా దృఢమైనటువంటి శరీరం ఎంతో కండలు తిరిగి ఉన్నటువంటి శరీరం ఉన్నప్పటికీ కూడా మరి తెలివి గల ముందు ఎందుకు పనికి రావట శరీరం కండలు ఎంత ఉన్నప్పటికీ కూడా తెలివితేటలు లేకపోతే ఎందుకు పనికిరావు ఆ కండలు నిగ్గుకు రాలేరు అది ఎలా ఉంటుందంటే మరి గజం గ్రావం అంత గజం పర్వతం అంత గజం పర్వతం ఆకారంలో ఎంతో లాభగా ఉండదు పెద్దది పర్వతం ఆకారంలో ఉండేటువంటి ఏనుగును సైతం కూడా మరి ఈ యొక్క మావటివాడు అంటే ఏనుగును సంరక్షించి ఏనుగుని సంరక్షించేవాడు అంటే ఏనుగుతో కాపలా కాసి దాన్ని ఎంతసేపు దానికి ఆహారం పెడుతూ చేసాడు వాడు మరి ఆయన ఒక చిన్నది కత్తి పెట్టుకుంటాడండి ఆయన దగ్గర ఆ చిన్న కత్తిని చూపించి దాన్ని లొంగ తీసుకున్నాడు తన తెలివితేటలతో ఏనుగుని తీసుకుని ఆ ఏనుగు మీద ఎక్కి కూర్చుంటున్నాడు ఈ వాడు చూడండి ఆయనకి ఎంత తెలివితేటలు ఉన్నాయో కాబట్టి ఇక్కడ తెలి శరీరంలో మనస్సులో తెలివితేటలు అనేవి మంచివి వాడు ఎంత సన్నగా ఉన్నప్పటికీ కూడా తెలివితేటలు ఉన్నట్లయితే మంచి తెలివితేటలు ఉన్నట్లయితే దేనినైనా కూడా ఇట్టి చక్కగా సాధించేయవచ్చు మరి ఎంత కండలు శరీరం దృఢంగా ఉండి ఎంత బలం ఉన్నా ఎంత కండలు తిరిగినా సరే తెలివితేటలు లేకపోతే మరి ఏమీ కూడా చేయలేరు ఆ పర్వతం ఆకారం ఉన్న ఏనుగును కూడా లొంగ తీసుకోలేడు దానితో పోరాడు ఎక్కడ పోరాడు నిలుస్తాడు వీడు వీడు పోతాడు మరి కానీ ఖండం లేనివాడు బక్కవాడు చాలా చిన్నవాడు తన తెలివితేటలతో చిన్న కత్తి సహాయంతో మరి ఆ ఏనుగును లొంగ తీసుకుని ఏనుగు మీద ఎక్కు కూర్చున్నాడు అంటే చూడండి వాడు యొక్క తెలివితేటలు అది గజమ్మ ఎంతో పదవంతు కూడా ఉండడు ఈ మామిటి వాడు ఏనుగులో పదోవంతు కూడా ఉండదు అయినా దాని మీద ఎక్కు కూర్చుంటున్నాడు అంటే ఎంత హాస్య ఎంత తెలివితేటలుగా లేకపోతే అలా కూర్చుంటాడండి సో కాబట్టి ఇక్కడ కవి తెలివితేటలకు ఉన్నటువంటి ఆవశ్యకతని ఎంతో చక్కగా ఈ ఏనుగుని మరి మావటి వాడిని ఈ రెండింటిని ఇద్దరితో పోల్చి ఎంతో చక్కగా మరి ఈ యొక్క పద్యంలో తెలియజేయడం జరిగింది మీకు ఈ విషయం కనుక నచ్చినట్లయితే మీ బంధువులకు స్నేహితులకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేస్తారని తెలుస్తూ బాయ్ ఫ్రెండ్స్